స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ తరలించడాన్ని నిరసిస్తూ తనకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో తూర్పు కాపు సంఘం 19వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారికి కండువా కప్పి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. తూర్పు కాపు సంఘ సోదరులందరూ కూడా దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈరోజు వారందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 19 రోజులుగా ఈ దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కుసి వైఖరితో ఒక కుట్ర రాజకీయాలతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మోతమోగిద్దాం కార్యక్రమానికి నారా బ్రహ్మిణి గారు పిలిపిస్తే నిన్న స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిలోనూ కూడా పెద్ద ఎత్తున మోతమోగిద్దాం కార్యక్రమంలో పాల్గొని పల్లాలు ప్లేట్లతోనూ గరిటలతోనూ అలాగే విద్యుత్ ద్వారా కానీ ఈరోజు నిరసన వ్యక్తం చేసి జగన్మోహన్ రెడ్డి చెవులు రింగు అనే విధంగా తాడేపల్లి ప్యాలెస్ కంపించే విధంగా నిన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు వీళ్ళు చేసినటువంటి అక్రమ అరెస్టు పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యతిరేకతని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనతో ఒక ఫ్యూడలిస్టుగా ఒక నియంతగా ముందుకు వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో వారికి రాబోయే 6 నెలల కాలంలో బంగాళాఖాతంలో కలిపే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కనీసం గుర్తు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని తొలగించి ఈరోజు ప్రజాస్వామ్యం పట్ల కొంచెమైనా సరే గౌరవాన్ని నిలుపుకోవాలనే సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం.